దశాబ్దాల అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. జరిగిన భేటీ ఉందో టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ భేటీ ప్రకటించారు. సో వాళ్ళు వాళ్ళ భేటీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళ భేటీ అంటే పొత్తులన్నీ శిథిలైపోతాయండి. జగన్మోహన్ రెడ్డి ముందు ఏ పొత్తు పెట్టుకున్నా కూడా ఏది కూడా జరగదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలుగా సీఎంగా ఉండి జనాలకు నమ్మించి మోసం చేశాడు. ఏ ప్యాకేజీ తీసుకొచ్చి అమరావతి నడివద్దులో బురదల్లో పెట్టేశాడు మొత్తం డబ్బంతా. అవి కట్నీ అన్నీ తాత్కాలికంగా కానీ నిజమైన కట్టడం ఒకటి కూడా లేదు. ఆయన జనాలకి సింగపూర్ గ్రాఫిక్స్ చూపించాడు. ఆ గ్రాఫిక్ చూపించిన కాడి నుంచి అసలు నమ్మకమే లేదు జనాలకు పోయింది. ఇప్పుడు ఉన్న నమ్మకం ఆయన మీద లేనిపోని కేసులన్నీ వచ్చాయి కదా. నిజంగా ఆయన చేసిన కేసులు అబద్ధాలని చెప్తున్నారు కానీ ఆయన చేసినవి అన్నీ నిజాలే. అన్నీ నిజాలు అయ్యాయి కాబట్టి సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి ఇన్ని రోజులు బట్టి చేస్తున్నారు. వాడి నుండి తప్పించుకోవడానికి సిద్ధార్థ లూథరాని ప్రత్యేక ఫ్లైట్లో తీసుకొచ్చి 1000 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఆయన బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఈరోజు కూడా ఆయన రావడం కూడా కష్టం. తర్వాత దానితో పొత్తు కూడుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడే, 2 చోట్ల చిత్తుగా ఓడిపోయాడు. ఓడిపోయి మళ్ళీ పార్టీ భవిష్యత్తు గురించి పొత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ పొత్తులేమో 2024లో చిత్తు అయిపోతుంది. అదంతా ఏదో మాటలు తప్ప చేతలే ఉండవు. అవన్నీ జరగిన పని. జగన్ గారు గెలుస్తారు మళ్ళీ. జగన్ గారే గెలుస్తారంటారు మరి? మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ సీఎంలు అవుతారు. టీడీపీ గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ వాళ్ళ వాళ్ళ కులం వాళ్ళే ఎదుగుదల కోసమే ఏమైనా చేసేవాళ్ళు. జగన్ గారికి వెళ్ళడానికి కారణం ఏంటంటే కేవలం దళితుల కోసం, పేదవాళ్ళ కోసం సంక్షేమ పథకాలు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ అన్నీ చేస్తున్నారు. దాని మూలంగా ఖచ్చితంగా జగన్ గారు వెలిగిస్తారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉన్న 34 సీట్లో ఒక్క సీటు కూడా వైసీపీకి రానివ్వనని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఎటువంటి ప్రభావం కూడా ఉండదంటారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా టీడీపీ జనసేన పొత్తు ప్రభావం అసలు ఎటువంటిది కూడా ఉండదంటారా? ఏమాత్రం కూడా మొత్తం కలిసి కింద మీద పడితే 1-6 వచ్చిద్దామో కానీ మొత్తం అంటే మొత్తం జగన్ గారికి రావచ్చు. ఎక్కడో 1-6 అదే గాలిపాట్లు ఏమైనా వస్తే 1-6 రావచ్చు కానీ మొత్తంగా రావాలంటే రాలేవు. జగన్ గారే మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ సీఎం అవుతారు. ఇప్పుడు అందరూ ఏమి అడుగుతున్నారంటే చంద్రబాబు నాయుడుకి ఒక పుత్రుడు ఉన్నాడు కదా, ఈ మధ్యలో మళ్ళీ దత్తపుత్రుడు ఏంటని అడుగుతున్నారు. ఇప్పుడు ఈయన తెలియదు దత్తపుత్రుడు అంటే ఏంటో. ఇటువరకు ఏంటంటే వారసుడు కోసమో లేకపోతే అలా ఫ్యామిలీ కోసం ఎవరు ఆధారం లేకపోతే దత్తత చేసుకున్నాడు. ఈయన అట్లా కాదు, ఈయనకి ఎప్పుడు ప్యాకేజీ కావాలంటే అప్పుడు ఆయన దత్త తీసుకుంటాడు, ఈయన శుభ్రంగా దత్త తెలిపోతాడు. నిన్న మాట్లాడింది రాజమండ్రిలో ఏమీ లేదు, ఆళ్ళవరకు అది ఎట్లా చేద్దాం ఏంటి అనేది. ఇప్పుడు వాళ్ళ దగ్గర సీట్లు తెగవు, దాని గురించి మాట్లాడు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి ఈయనకి సహాయ సంఘం ఇచ్చినా రేపు వాళ్ళు గెలిచినా 7 సంవత్సరాలు పరిపాలన పీరియడ్, 2 సంవత్సరాలు లోకేష్, 3 సంవత్సరాలు చంద్రబాబు. మరి ఈయన దత్తపుత్రుడు కూడా 2 సంవత్సరాలు చేయాలిగా, 5 సంవత్సరాలు వాళ్ళకి 7 సంవత్సరాలు వస్తాయి. మరి అదే దత్తపుత్రుడు అంటే ఇప్పుడు ప్యాకేజ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా ప్యాకేజీ కావాలంటే ప్యాకెట్ కావాలంటే షాపింగ్ మాల్కో కొట్టుకో జనరల్ స్టోర్కి వెళ్తాం. ఆయన కట్ట కాదు, ఆయనకి ఎప్పుడు ప్యాకేజీ కావాలంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాడు. అంత ప్యాకేజీ వచ్చేస్తుంది. ఏమయ్యా రెండాళ్ళు కరోనా వచ్చినప్పుడు 24 నెలలు కరోనా వచ్చింది. ఈయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు? ఈయన మంగళగిరినే మందలగిరి చేసి వెళ్ళాం, హైదరాబాద్లో పడుకున్నాడు. ఈయన ప్యాకేజీ స్టార్ వెళ్ళాం, హైదరాబాద్లో నుండి అసలు బయటకు కొడరాలా? ఏం చేశారు వాళ్ళు? రాజధాని ఏమో, రాజధానికి రోడ్డు ఉందా? మంగళగిరి నుంచి రోడ్డు లేదు, విజయవాడ నుంచి రోడ్డు లేదు. ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్డు అది కట్టమంటే ఆ కట్ట సగంలోనే ఈయన ఉన్నాడు వెళ్ళి లింగంలోని ఎస్టేట్లో గెస్ట్ హౌస్లో, అక్కడి నుంచి రోడ్డు ఏది? రాజధాని మార్చారు, రాజధాని చెడగొట్టారు అని చెప్పేసి వాళ్ళు అంటాం తప్పితే అన్ని వర్గాలు మోసం చేసి వాళ్ళు రాజధాని కడదామని వేశారు. అది అయ్యే పని కాదు. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం.